ఇలాంటి కథ ఇలాంటి క్లైమాక్స్ ఇంతవరకు తెలుగు సినిమాలో నేను చూడలేదని చెప్తాను, నిజంగా చెప్తున్నాను. ఇలాంటి సాంగ్స్ నాకు యావరేజ్ కానీ బీజిఎం మాత్రం గూజ్ బంప్స్ అన్నమాట. ప్రతి ఫ్రేమ్లో ఆయన ఇచ్చిన గూజ్ బంప్స్ నిజంగా ఉరకలేసే విధంగా ఉంటుంది. మాసి బీజిఎం కావచ్చు, అది లవ్ మ్యూజిక్ కావచ్చు. నాకైతే లేదన్నా ఫస్ట్ ఆ గంట మాత్రం స్లోగాన్ ఉంటుంది, నేను చెప్తున్నాను కదా ఫస్ట్ గంట స్లోగాన్ ఉంటుంది. బట్ ఇంటర్వెల్ టెస్ట్ కానించి సినిమా బిల్డ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు చూసుకోకలేదు, నిజంగా క్యాక్లో అరుపులే వినిపిస్తాయి అనమాట. ఆ క్లైమాక్స్ ఏదైతే ట్విస్ట్ రివీల్ చేసేది ఉంటుందో నిజంగా కాన్సెప్ట్ నిజంగా యాక్సెప్ట్ చెప్పొచ్చు. చాలా కొత్తగా అనిపించింది. ఏదైనా ఆ మా జాతరలో సాంగ్ డ్యాన్స్ అయితే మాత్రం సూపర్ అనమాట, చాలా బాగుంది అనమాట. అంటే ఒక పాన్ ఇండియా కంటెంట్, నిజంగానే చాలా మంది సినిమాలు చేసి పాన్ ఇండియా అన్నారు కానీ నిజంగా పాన్ ఇండియా కంటెంట్ సినిమా ఇది. నిజంగా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి ఉంటే నిజంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. కొన్ని కొన్ని ఏరియాలో థియేటర్లు దొరక మనడు ఆపేశాడు కానీ తమిళ్లో గట ట్రోలర్స్కి అయితే లాగబెట్టి ఓ మీద కొట్టినట్టే ఇచ్చాడు. సమాధానం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సినిమా. కిరణ్ బోరన్ గారు సినిమాలు చేయను అన్నారు ఈ సినిమా, కానీ బ్యాడ్గా అనిపిస్తే ఇలాంటి వాడు ఉంటే ఆడియన్స్ కూడా హోప్ వస్తుంది అనమాట. ఇలాంటి కొత్త కాన్సెప్ట్లు వస్తాయని నాకైతే చాలా బాగుంది. కొత్తగా ఉంది సినిమాని, కమర్షియల్గా కొత్తగా చాలా బాగా తీసి డైరెక్షన్. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ మూవీ అన్న అదే అంటున్నా. క్లైమాక్స్ నిజంగా మైండ్ నుంచి పోవట్లేదు. ఇలాంటి క్లైమాక్స్ ఎలా 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 వచ్చిందో కూడా అర్థం కాదు. స్టార్ట్ నాకైతే చాలా మంది చాలా కొత్తగా అనిపించింది అన్న. సూపర్ అన్న, థ్యాంక్ యూ.